వేములవాడ రూరల్ అర్బన్ మండలంలోని మార్పాక మల్లారం నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతన ఎరువుల గోదాం నిర్మాణానికి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. గోదాం నిర్మాణాల వలన రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడంతో పాటు విత్తనాలు నిల్వ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీకి అర్హులైన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేసుకోవడం జరిగింది. ఫస్ట్ మారపాక, తర్వాత మల్లారం, ఇప్పుడు నూకలమరి. ఈ మూడు కూడా మా ఆలోచన ఒక 100 మెట్రిక్ టన్నులు కట్టుకుందామని ఆలోచన ఉంది. ఒక మాట మీరు డీసీ వారికి మీ మాట ఒకసారి డీసీ వారికి చెప్తే, ఇదంతా కూడా మన సొంత గ్రాంటే కానీ ఈ మధ్యన డీసీ గారు అధ్యక్షం చేస్తున్నారు కనుక మీరు ఒక మాట పర్సనల్గా చెప్పి పర్మిషన్ తొందరగా ఇప్పిస్తే మేము తొందరగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న. అలాగే మా రైతులకు సంబంధించి నూకలం, ఇప్పుడు ఇందాక మనం మారపాకలో చేసుకున్నప్పుడు 20 గుంటల స్థలం ఉందన్న, అక్కడ మనం ఏమైనా దాల్ మిల్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. మేము దాల్ మిల్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నాబార్డు వారు మనకు ఓన్లీ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ ఆలోచన కూడా మీరు చేస్తే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఇంకా ఇక ముందు కూడా రైతులకు సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు చెప్పినా మా సంఘం నుంచి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము శుభదాయకం. ఇలాంటివి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. గోదాముల నిర్మాణాల వల్ల అందుబాటులో ఎరువులు ఉంచుకోవడానికి కానీ, అందుబాటులో విత్తనాల సమయంలో కానీ, ఇతరత్ర రైతులకు ఉపయోగపడే విధంగా గోదాముల నిర్మాణం, ఎక్కువ విస్తీర్ణంలో గోదాముల నిర్మాణం చేసుకున్నట్టయితే, నా మదిలో ఆలోచన ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో ఒక రైతు గోదాము నిర్మించి ఇచ్చినట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు అప్పుడు ధాన్యము ఎక్కువగా ఉందని మాయిచ్చర్ వచ్చినప్పటికీ కూడా మిల్లర్లు దించుకోవడం లేదు చెప్పని, ఏదైతే జోకుడు ఆలస్యం చేస్తున్నారో దానివల్ల రైతుకి ఇబ్బంది. కాబట్టి ఆయా గ్రామాలను గోదాములు నిర్మాణం చేసినట్టయితే కొనుగోలు కేంద్రాల్లో రైతు పడిగాపులు ఉండకుండా మాయచ్చ రాగానే జోకి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గోదాములు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయమంటే ఇంచుమించు 11 గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం, ఆ తర్వాత లోకసభకు సంబంధించినటువంటి ఎన్నికల వస్తువు పోటీ ప్రపంచంలో అది ఎలా మొలకెత్తుందో తెలియని కూడా మనం రైతులకు ఇవ్వకుండా ఉండాలని చెప్పని, నేను అందులో ఫర్టిలైజర్ సమస్యలు కూడా ఎలక్ట్రికల్ కూడా వచ్చినట్టున్నారు. నేను ఫర్టిలైజర్ షాపుల వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో ఇంకా రైతుకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేసుకుంటూ ముందుకు పోయే విధంగా తప్పనిసరిగా ఈ జిల్లాలో తగు చర్యలు తీసుకుంటాం వాటి సందర్భంగా చెప్తూ, రైతును ఉన్నత శిఖరాల్లోకి చూడాలి, రైతును రాజుగా చూడాలని ఆనాడు బాగా గుర్తు. నాకు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, యూపీ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గారు ఉన్నప్పుడు, దేశవ్యాప్తంగా ఇచ్చిమించి 70,000 కోట్లు రుణమాఫీ చేస్తే మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ సంఖ్యలో చాలామందికి లబ్ధి జరగడం, ఆ తర్వాత రుణాలు జరిగి పాస్ పుస్తకాలు విడుదలై కొత్తగా రుణం తీసుకునేది కూడా చూసినాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొత్తగా మధ్యలో ప్రభుత్వాలు రుణమాఫీ చేసినప్పుడు కూడా అది పావులు ఇవ్వడం వల్ల వడ్డీకే పోయిందని చెప్పి అనేక రైతులు అనుకున్న సందర్భంలో మీరంటూ అవకాశం ఇస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చరిత్ర మీరు అందరూ కూడా గమనించిండ్రు.